ఈ వీటి నేపథ్యంలోనే ఒక పక్క చంద్రబాబు గారు ఎన్నికలు వాయిదా వేయాలని మొదటి నుంచే చెప్తున్నారు. ఓకే, ఆయన అనుకున్నది అయిందని అనుకోవాలా ఏంటనే సెకండరీ. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మొత్తం ఎన్నికలు రద్దు చేయాలి అంటున్నారు. అలాగే బీజేపీ కూడా అదే మాట మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏదో చేయలేని వాళ్ళు ఏదో వారం అనే సామెత ఉంది. అదేదో చేయలేనాడు మంగళవారం అని చెప్తాడంట. ఇప్పుడు జనసేన పరిస్థితి, బీజేపీ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లానే ఉంది. నామినేషన్లు వేయటానికి వాళ్ళ క్యాండిడేట్లు లేరు. వాళ్ళు ఒక 10% సీట్లలో కూడా నామినేషన్లు వేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మొన్న వచ్చిన ఓటింగ్ కంటే తక్కువ ఓటింగ్, ఈరోజు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా కూడా తక్కువ ఓటింగ్ వచ్చే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి ఏం చేస్తారు? ఎన్నికలను వాయిదా వేయమని అడగక ఇంకేం చేస్తారు వాళ్ళిద్దరు? అంతకంటే ఏం మాట్లాడగలరు? బీజేపీ కానీ, ఏపీలో బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ ఎన్నికలను వాయిదా వేయమని అడగకుండా ఇంకేం చేయగలరు వాళ్ళు? ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు. అసలు ముందు మీకు క్యాండిడేట్లు లేరు. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేము, ఇప్పుడు కాదు ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మాకు ఎందుకంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మేము ఈ 9 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదే ఇంకా 12 నెలలు 13 నెలల తర్వాత పోతే ఇంకా మాకు ప్రజల్లో మద్దతు కూడా కట్టుకుంటాం కదా. మొన్న వచ్చిన ఓటింగ్ కంటే ఇంకా అదనంగా ఓటింగ్ వచ్చింది కదా. ఎందుకంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి కదా. ఇంకా కొత్త కొత్తవి కూడా మేము ప్రవేశపెడతా ఉంటాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బలం ఉండిద్ది తప్ప వాళ్ళకే ఉండిద్ది అని. సో అదేదో చేయలేని వాళ్ళు వారం అన్నట్టుగా ఆ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆ విధంగా ఉంది తప్ప వేరే విధంగా లేదు.